Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు రాంకృష్ణ గారు జర్నలిజం అన్నాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు గంటా సింహ గారు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. మీరు కామన్ సెన్స్ ఆలోచించండి. ఎవరైనా సరే ఒక పోలీస్ ఉన్నత అధికారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారం లేకుండా ఒక నిరూపణ లేకుండా అరెస్ట్ చేస్తారండి. అలాగే మనకి ఇష్టం అలాగా సార్, ఆయన ఏదంటాడండి? అలాగా సార్, ఆయన ఏదంటాడు నుంచి అదే అంటున్నాను నేను. మీరు క్యాచ్ చేయరా? అదే వ్యక్తి ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో అదే నేను పాయింట్ మీరు క్యాచ్ చేయాలి నేను చెప్పింది. సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరికొకరు పట్టించుకోవాలి. ఈ వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి ఎలక్షన్లో ఓడిపోయినా ఎమ్మెల్యే కంటే ఎక్కువ దూకుతున్నాడు. ఆయన గెలిచిన వ్యక్తి ఇంట్లో కూర్చున్నాడు. ఈ రోజున ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగానే వాళ్ళ మిత్రుడిని అరెస్ట్ చేయగానే ఈ వ్యక్తి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చాడు? సిఐడి ఆఫీస్ ఎందుకు వచ్చాడు? ఇన్నాళ్ళు ఏమైపోయాడు లేడా ఊళ్ళో? ఏదైనా సంబంధం లేకపోతే అంటే ఇతను కుట్రపూరితంగానే రాజకీయాలు చేశాడు అన్నాళ్ళు. దొరకలా, అప్పుడు దొరికాడు కాబట్టి అతను మొదలుపడుతున్నాడు. కిషోర్ గురించి మొదలుపెట్టాలి అతను. అతను నేను ఎక్కడ దొరుకుతాను మొదలుపడుతున్నాడు. దానికి మేకపోతే గాంభీర్యంతో నేనేదో ఇదేది శిక్షకు సిద్ధం. ఇన్నాళ్ళునేమో సంవత్సర కాలం చాలా మ్యాక్సిమం ట్రై చేశాడు ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలు రావాలని. రావడానికి దారులను మూసిపోయిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ నేను శిక్షలు చేయడానికి సిద్ధం, పోరాటం చేయడానికి సిద్ధం. రమ్మని మేము సిద్ధమే. ఆ రోజు అధికార పార్టీలో మంత్రిగా ఉన్నావు, మేము అపోజిషన్, నేను అధికార పార్టీని చెప్పి రిజైన్ చేసి వీళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను సిద్ధమని రా, ఎప్పటికైనా సిద్ధం మేము పోరాటానికి. దేనికైనా ఏ పోరాటమే సిద్ధమే. అంతేగా నీలాగ ఆడవాళ్ళని పెట్టుకుని, నీ అనుచరులను పెట్టుకుని సోషల్ మీడియాలో ఈ దొంగ పెట్టించి కాబట్టి ఒకటే చెప్తున్నా, అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడు ఏ పందాలు వెళ్తాడో, ఏ స్కూల్ వెళ్తాడో, ఇతను అదే స్కూల్ వెళ్తున్నాడు. ఇద్దరు చోట స్కూల్ కదా. ఇప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఒక నిజాయితీ స్వభావం కానీ ఒక డైరెక్ట్గా ఫైట్ చేసే స్వభావం కానీ ఉండదు. ప్రజల సంక్షేమం ఉండదు. ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేయడం ఉండదు. ఎంతసేపు కూడా స్వార్థ ప్రయోజనాలు, తన స్వార్థం కోసం దేనికైనా దిగజారే వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నిరూపితమైంది అది. నువ్వు 1 ఇయర్ ఎలక్షన్లో గెలిపించిన ప్రజలు 1 ఇయర్ అలా పట్టించుకోకుండా, 3 నెలలు కరోనా పట్టారు ఉన్నారా సత్యాలని పట్టించుకోకుండా నీ అనుచరుని నేను ఇవాళ అరెస్ట్ చేయగానే నువ్వు వచ్చి ఒక గంట సేపు అక్కడ 2 గంటలు సీఎడ్ ఆఫీస్ ఉన్నావంటే ఒక మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవి, నీకు ఏ సంబంధం లేకపోతే ఎందుకుంటావు నువ్వు? నువ్వే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను చెప్పడం బాగోదు. నీ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలతోనే పట్టుకున్నారు. అవన్నీ కూడా మీ ముందుకు వస్తారు. అందుకని ఇవాళ అరెస్ట్ చేయడం ద్వారా ఆధారాలు ద్వారా రాలా. మమ్మల్ని పరిస్థితులు 2-3 రోజులు అడుగుతున్నారు ఏం జరుగుతుందా సార్, ఏం జరుగుతుంది సార్. నేను చెప్పాను వస్తానా, ఆధారాలు దొరికిన తర్వాత, మనుషులు దొరికిన తర్వాత అప్పుడు మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. లేదా వాళ్ళే చెప్తారు, మేమే చెప్తాం. వాళ్ళు చెప్పింది మేము కరెక్ట్ కాదు, మేము చెప్పింది కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా, చంద్రబాబు నాయుడు కానీ జగంటా శ్రీనివాసరావు కానీ ఇద్దరు ఎక్స్పర్ట్స్ కదా. వీళ్ళు మేనేజ్ చేయటం ఇప్పుడు కేసు కాదు సార్. కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది? ఆ డిపార్ట్మెంట్ హెడ్ మీకు ప్రెస్ మీట్ ఇస్తారు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఆయన ఏదో అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. మా మిత్రుడు ఏమన్నా దేశద్రోహం చేశాడా? మా మిత్రుడు ఏమన్నా దేశాన్ని కుట్ర చేశాడా? అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తారంటే అన్యాయంగా అరెస్ట్ చేయలేదు బాబు. నీ మిత్రుడు కానీ నువ్వు కానీ నీ అనుచరులు కానీ చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు సాక్ష్యాధారాలతోనే పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం కానీ. ప్రభుత్వం ఎవరిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయదు. పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాక్ష్యాధారాలు లేకుండా కూడా ఎవరిని కూడా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఉంటాయి ఉంటాయి ఇంకా ఉంటాయి. ఉంటే నేను చెప్పాను, ఆయన ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తా. అదే చెప్తాను నేను. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఉంటే వాళ్ళు, నువ్వు నేనుగా డిసైడ్ చేయాల్సింది. దానికి వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, దాని న్యాయ వ్యవస్థ ఉంది. అదవుతుందా? అవన్నీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చెప్తున్నా కదా నాయుడు, కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా
సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టింగ్లు పెట్టారు కాబట్టి సిఐడి డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అది పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా సాక్ష్యాధారాలే బయటపెడతారు, అవన్నీ కూడా బయటపెడతారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు ఉండదు? కాదండి, కామన్ మ్యాన్ తప్పే, ఎవరు చేసినా తప్పే, హై లెవెల్ వ్యక్తి అయినా కామన్ మ్యాన్ చేసినా ఎవరు చేసినా కానీ అర్థమైందా? మీకు అన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే పొద్దున ఆయన ఒకటే చెప్పాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పాడు. ఆయన అన్యాయంగా అరెస్ట్ చేయలేదు, పూర్తి సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా రేపు సబ్మిట్ చేస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన ఇదే విధంగా జర్నలిస్టుల మీద అసభ్యకరంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద స్పందించినటువంటి నేపథ్యం కూడా ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి ఒక ఆడావిడి అలాగే సాక్షిలో ఉన్న ఒక రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి ఆర్టికల్స్ రాస్తుంటే సోషల్ మీడియాలో దాంట్లో ఐడెంటిఫై చేయలేమని పట్టుకోలేదు ఇంతవరకు మీ పోలీస్ వ్యవస్థ. మీ దానికి అంత ప్రాధాన్యతగా ఎలా పట్టుకోగలిగారు? మీరు ఎలా ఉందంటే మోకాల కింద బోడిగుండి ఊడిపెట్టినట్టు. మీరు ఇంతవరకు మీరు అనౌన్స్ పరిచయం నాకు, మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని ఎప్పుడైనా దృష్టి తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? మరి తీసుకురాకండి. ప్రెస్ మీట్లో ఈ క్వశ్చన్ అనేటువంటి జనరల్గా అలా చెప్తారండి. మీరు ఎప్పుడైనా, అదే నేను జిల్లా మంత్రిని సార్ ఆనంద్ గారు, నేను జిల్లా మంత్రిని, మీరు సీనియర్ జర్నలిస్టు, ఎప్పుడైనా సరే నాకు ఎన్యాయం జరిగిందని మీరు పట్టుకొచ్చారా దగ్గరికి? అది కరెక్ట్ కాదు ఆనంద్ గారు. మీరు దయచేసి మీకు అది అన్యాయం జరిగితే పట్టురండి, తప్పనిసరి యాక్షన్ తీసుకునే బాధ్యత నాది. నాకు ఎవరండి, ఎవరి మీద దేవుణ్ణ వ్యక్తిని, ఎవరి మీద వ్యవస్థ ఉండే వ్యక్తిని కాదు, నా మీద పోటీ చేసిన కూడా బోర్డర్ని కోరుకున్న వ్యక్తిని నేను. అర్థమవుతుందా? మీరు నేను గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నంతకాలం, జగన్మోహన్ గారు సీఎం ఉన్నంతకాలం ఎవరి మీద ఎలాంటి కక్షాధిపతులు ఉండవు, అది నేను చెప్పదలుచుకుంది నాయుడు. పూర్తి సాక్ష్యాధారాలతోనే తప్పు న్యాయం కూడా జరుగుతుంది, చేస్తాం. అది కాదు ఆనంద్ గారు, తప్పనిసరిగా ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పనిసరి పట్టరండి, వాళ్ళకి న్యాయం చేపిస్తే బాధ్యత తీసుకుంటాను. సార్ ఇప్పుడు మన పార్టీల గురించి వాటి గురించి కాదు, ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా సరే బయటపడతారు, చట్టం ముందు అందరూ కూడా సమానం. అర్థమైందా? ఎస్, ప్రభుత్వం నుంచి ఈనాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తెల్లారి నుంచి కూడా కుట్ర జరుగుతుంది. తెల్లారి ముందేమన్నారు? ఈ నేను డబ్బు ఫస్ట్ ఏమన్నారండి? మీరు అందరూ కూడా వినుంటారు వీళ్ళ స్టేట్మెంట్స్ అన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు కేంద్ర బడ్జెట్ అనేది సరిపోదన్నారు. చాలామంది పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ప్రహా మేధవని చెప్పి నిర్మల రామకృష్ణ గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అయిపోయింది కదా, వన్ ఇయర్ చూశారు. వన్ ఇయర్లు ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 90% హామీలు అమలు చేయటం, మరి దేశంలోనే ఒక నాలుగో బెస్ట్ ముఖ్యమంత్రి కింద ఆయన రావటం, ఇది సహించలేక ఇంకా డైరెక్ట్ ఫైటింగ్ మనతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రజల్లో ఈయన్ని ఓడించలేము, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తేనే మనం ఈయన మీద దుష్ప్రచారం చేయగలం, బురద్జల్లగలం, ఈ నాయకుల యొక్క మనస్థిరం దెబ్బతిని తీయగలం, పరువు ప్రతిష్టలు దెబ్బతీయగలం, అలాగే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయగలం అని ఈ రూట్లో వచ్చారు. కాబట్టి వీటన్నింటినీ మానుకొని దయచేసి ఇప్పుడుకైనా కానీ మీకు 3 సార్లు అవకాశం ఇచ్చారు, మాకు 1 సార్ అవకాశం ఇచ్చారు, తప్పనిసరిగా మీరు సహకరించండి రాష్ట్ర అభివృద్ధికి, దాన్ని హర్షిస్తారు పిల్లలు కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలు సాయంత్రం తెలియజేసుకుంటారు.